దేశంలో నిర్ణయాత్మక శక్తి కలిగిన సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి అధికార విపక్ష కూటమిలోని పార్టీలు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి పార్టీలు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార విపక్ష కూటమి పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన విపక్ష కూటమి పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతిన్న బీజేపీ మరోసారి అలాంటి చేదు ఫలితం రిపీట్ కాకుండా ఉండాలని ప్రణాళికలు రచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వివిధ సామాజిక వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ కలిసికట్టుగా బీజేపీని ఓడించాలని విపక్ష కూటమి పార్టీలు భావిస్తుండగా, ఈసారి ఎలాగైనా సరే తమ పట్టును నిలుపుకోవాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ముందు వరకు బీజేపీ హవానే కొనసాగింది. కానీ లోక్సభ ఎన్నికల్లో ఊహించని విధంగా విపక్ష కూటమి పార్టీలు సత్తా చాటడంతో బీజేపీకి చాలా వరకు సీట్లు తగ్గిపోయాయి. బీజేపీకి యాదవులు మినహా ఇతర ఓబీసీ సామాజిక వర్గాలు, అగ్రవర్ణాలు, దళిత వర్గాల్లో కొందరి మద్దతు ఉండడంతో 2014 నుంచి వరుస విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆయా వర్గాలు బీజేపీని దెబ్బకొట్టాయి. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని విపక్షాలు చేసిన ప్రచారం ప్రభావం ఏమో గానీ దళిత, ఓబీసీ వర్గాల్లో చాలా మంది కమలం పార్టీకి షాక్ ఇచ్చారు. అదే సమయంలో టికెట్ల కేటాయింపుల్లో ఠాకూర్లకు తగిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశానికి తోడు తమ వర్గానికి చెందిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ అగ్రనాయకత్వం దూరం పెడుతుందన్న భావన ఆ వర్గం ఓటర్లలో వ్యక్తమైంది. దీంతో వారంతా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ తమకు బలమైన ఓటు బ్యాంకుగా నిలిచిన ఓబీసీలో విశ్వాసం కలిగిస్తూ దళిత వర్గాలను ఆకట్టుకోవడంపై దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్లోని బీజేపీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నియమితులైన వారిలో ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన నేతలకు అగ్రభాగం దక్కింది. మోదీ ప్రభుత్వం కొత్తగా 6 గవర్నర్లను నియమించింది. వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన సంతోష్ కుమార్ గంగ్వార్ కాగా, మరొకరు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సంతోష్ కుమార్ గంగ్వార్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించగా లక్ష్మణ్ ఆచార్యను అస్సాం గవర్నర్గా నియమిస్తూ మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ నియామకానికి ముందు స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన శాసన మండలి స్థానానికి మౌర్య సామాజిక వర్గానికి చెందిన మహోరన్ లాల్ మౌర్యను బీజేపీ ఎమ్మెల్సీగా చేసింది. సంతోష్ కుమార్ గంగ్వార్, మహోరన్ లాల్ మౌర్య ఇద్దరూ ఓబీసీ వర్గాలకు చెందిన నేతలే. ఇకపోతే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య దళిత వర్గానికి చెందిన నేత. ఉత్తరప్రదేశ్లో 2014 నుంచి ఓబీసీ ఓట్ల ఆధారంగానే బీజేపీ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులపై దృష్టి సారించింది. అప్పటి వరకు ఓబీసీల పేరుతో యాదవులకు మాత్రమే ప్రాధాన్యత దక్కగా దళిత రాజకీయాల్లో జాతవ వర్గానికి చెందిన దళితులకు మాత్రమే ప్రాధాన్యత దక్కింది. బీజేపీ వ్యూహాత్మక ప్రణాళికల వల్ల ఈ 2 మిగతా సామాజిక వర్గాలు బీజేపీకి మద్దతుగా నిలిచాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ ఓబీసీ, దళిత, మైనారిటీలను ఆకట్టుకోవడం వల్ల బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. యాదవులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారన్న ముద్రను చెరిపివేయాలన్న సంకల్పంతో అఖిలేష్ యాదవ్ తన కుటుంబానికి చెందిన 5 యాదవులకు తప్ప మరెవరికీ టికెట్ ఇవ్వకుండా ఇతర ఓబీసీ వర్గాలకు టికెట్లు కేటాయించారు. ఫలితంగా కుర్మి, కొయోరి, నిషాద్ వంటి ఓబీసీ కులాలు సమాజ్వాదీ పక్షాన నిలిచాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్వాదీ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతమయ్యే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. సమాజ్వాదీ తన రాజకీయ పురాధిని వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ వర్గాలకే పరిమితం చేయకుండా అగ్రవర్ణాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది యూపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు అఖిలేష్ యాదవ్. అందుకే వ్యూహంలో భాగంగా పార్టీ శాసనసభాపక్ష నేతగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాతా ప్రసాద్ పాండేను నియమించారు. అయితే అప్పటి వరకు ఈ బాధ్యతను శివపాల్ యాదవ్ లేదా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఇంద్రజిత్ సరోజ్, రామచల్, రాజ్భర్, తుపాని సరోజ్ వంటి ఓబీసీ నేతల్లో ఒకరిని నియమిస్తారని అందరూ భావించారు. కానీ అందరి ఊహలు, అంచనాలను తలక్రిందులు చేస్తూ అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 10% బ్రాహ్మణ ఓటర్లున్నారు. వారిలో వీలైనంత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని ఎస్పీ చూస్తోంది. పీడీఏ ఫార్ములా గురించి మాట్లాడుతున్నప్పటికీ తాము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, కీలక పదవులు ఇవ్వడంలో వెనకాడమని సంకేతమిస్తూ మాతా ప్రసాద్ పాండేను ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక చేసింది. దీని వెనుక అఖిలేష్ మరో వ్యూహం ఏంటంటే, ఎస్పీ ఎమ్మెల్యేలు మనోజ్ పాండే, రాకేష్ పాండే, వినోద్ చతుర్వేది బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఎస్పీలో తమ ప్రాధాన్యత తగ్గుతుందన్న భావన బ్రాహ్మణ వర్గానికి అందింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బ్రాహ్మణ సమాజానికి ఓ సందేశం ఇస్తూ తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అఖిలేష్ యాదవ్. లోక్సభ ఎన్నికల నాటికి ఏర్పడిన రాజకీయ వాతావరణాన్ని అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించడమే కాకుండా 2024లో వచ్చిన ఓట్ల శాతాన్ని మరింత పెంచుకునేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా భావించే బ్రాహ్మణ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం కోసం మాతా ప్రసాద్ పాండేను శాసనసభాపక్ష నేతగా నియమించింది. మాతా ప్రసాద్ పాండే యూపీలోని పూర్వాంచల్ ప్రాంతం నుండి వచ్చారు. ఇక్కడ ట్యాగులు, బ్రాహ్మణుల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్యాగూర్ సామాజిక వర్గం నుంచి ఉండడంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాతా ప్రసాద్ పాండేను సమాజ్వాదీ పార్టీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ప్రతిపక్ష నేతను చేసింది. ఇలా రెండు పక్షాలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చి తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 56% జనాభా ఉన్న ఓబీసీలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే అన్ని పార్టీలు ఈ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓబీసీ కులాల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఓబీసీల మద్దతు తగ్గగా సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమికి లబ్ధి చేకూరింది. ఓబీసీ సీట్లు జారిపోవడంతో యూపీలో బీజేపీ సీట్లు 2019తో పోలిస్తే 29 స్థానాలు తగ్గాయి. యూపీలో సీట్లు తగ్గడంతో బీజేపీ మెజారిటీ మార్కుకు చేరుకోలేకపోయింది. దీంతో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు మిగిల్చిన చేదు అనుభవం నుంచి తేరుకున్న బీజేపీ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. యూపీలోని రాజకీయ సమీకరణాలను సరిదిద్దుకుంటూ ముందుకెళుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాల్లోనూ ఓబీసీలకే పట్టం కడుతోంది కమలం పార్టీ. ఓబీసీలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ కింది స్థాయి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో మరో 2 ఏళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే అధికార విపక్ష కూటమిలోని పార్టీలు బలమైన సామాజిక వర్గాలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.